తమ్ముడు ఏ మల్లేష్ ఏయ్ ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాష్ట్రీయ సమితిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వం కోసం దేశమంతా ఈరోజు కేసీఆర్ గారు ఏ రకంగా నాయకత్వం వహిస్తారు, ఏ రకంగా దేశ ప్రజలకు మేలు చేస్తారని చెప్పి ఈరోజు భారతదేశం మొత్తం కూడా కేసీఆర్ గారి వైపు అయిపోయి చూస్తున్నది. ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు కొత్త పార్టీ పెడుతున్నారో ఆ పార్టీ ఖచ్చితంగా కూడా దేశం నలువైపులా దేశ ప్రజల మద్దతు పొందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో అవి ఖచ్చితంగా రేపు పొద్దున దేశ ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.